గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. నేను వర్మ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రెండు తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి ఇచ్చారు. రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు లేకపోవడం, కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఉండడంతో కేంద్రం పెద్దగా పట్టించుకోలేదు. బడ్జెట్ 2021లో మెట్రో రైలు కేటాయింపులో ఒక్క పైసా కూడా ఏపీకి తెలంగాణకు కేటాయించలేదు. హైదరాబాద్లో మెట్రో అభివృద్ధికి కానీ, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మెట్రో కేటాయింపులకు సంబంధించి కానీ ఎక్కడా ఊసెత్తలేదు. కేవలం కేరళ, బెంగళూరు, చెన్నై, నాగపూర్ మెట్రోల అభివృద్ధికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. తమిళనాడు రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు ఉండడంతో చెన్నై మెట్రో రైలుకు 63,000 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉండడంతో బెంగళూరు మెట్రోకు 14,000 కోట్లు కేటాయింపులు జరిగాయి. వీటితో పాటు నాసిక్లో కొత్త కారిడార్ ఏర్పాటుకు కేటాయింపులు జరిగాయి. ఇదిలా ఉంటే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హీట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈవేళ నుంచి 2వ విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. 18 రెవెన్యూ డివిజన్లు, 174 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పలు చోట్ల ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ బ్రేకులు పడినా, గొడవలు జరిగినా పెద్ద సమస్యగా మారలేదు. అయితే అన్ని జిల్లాల్లో ఎస్సీసీ నిమ్మగడ్డ పర్యటన మాత్రం చర్చనీయాంశమైంది. జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ఆయన వరుసగా భేటీ అవుతున్నారు. అంతేకాక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. ఇక అధికార ప్రతిపక్షాల విమర్శలు, ప్రతివిమర్శల గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. రోజులు దగ్గర పడుతున్న కొద్దీ పంచాయతీ ఎన్నికలపై ఉత్కంఠ పెరుగుతుంది. ఇవే అంశాలపై ఈనాటి బిగ్ డిస్కషన్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ మెంబర్, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. రామకృష్ణ గారు, ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో వివి లక్ష్మీనారాయణ గారు, మాజీ సిబిఐ జేడి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి రానున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి రఘునాథ్ బాబు కూడా కాసేపట్లో మనతో పాటుగా లైవ్లోకి జాయిన్ అవ్వనున్నారు. ముందుగా తులసిరెడ్డి గారి వేషం తీసుకుందాం. తులసిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే తులసిరెడ్డి గారు. ఎలా చూడాల్సింది బడ్జెట్కి సంబంధించి నిర్మలమ్మ నిన్న ప్రవేశపెట్టిన పద్దుల చిట్ట? ఒక మాటలో చెప్పాలంటే పుట్టింటి మీద ప్రేమ, అత్తింటి మీద అవకాశం పిలిచినట్టు కనబడతా ఉంది. ఓకే, ఓవరాల్ గా ఈ బడ్జెట్ ను రామాయణాన్ని కట్టే కొట్టే తెచ్చే అని 3 ముక్కల్లో చెప్పినట్టు నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ ను 3 ముక్కల్లో చెప్పాలంటే ఇది అప్పుల బడ్జెట్. రెండవది ఇది 4 రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్. మూడవది ఏపీకి టోపీ పెట్టిన బడ్జెట్. ఈ 3 ముక్కల్లో చెప్పాలంటే ఓకే, అప్పులకు సంబంధించి ఇప్పటికే 102 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది. మళ్ళా 2021-22లో 12 లక్షల కోట్ల పైచిలుకు అప్పు తీసుకుంటామని సగర్వంగా చెప్పారు. అంటే రాష్ట్ర దేశాన్ని అప్పుల కుప్ప చేసి పెడతా ఉంది ఇది. కాబట్టి ఇది అప్పుల బడ్జెట్. ఎప్పుడో 1962-67లోనే తరిమల్ నాగిరెడ్డి గారు ఒక పుస్తకం రాశారు, తాకట్టులో భారతదేశం అని. కాబట్టి అది ఇప్పుడు మోడీ గారి పాలనలో ఆ పరిస్థితి వచ్చే విధంగా ఉందేమో అని భయమేస్తాం. ఇక రెండవది 4 రాష్ట్రాలు, ఎన్నికలు జరిగే 4 రాష్ట్రాలు ఏప్రిల్ మే మాసాల్లో మోస్ట్ ప్రాబబ్లీ తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, అస్సాం, ఆఫ్కోర్స్ పుదుచ్చేరిందనుకోండి. ఈ 4 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ను కేటాయింపులు చేసినట్టుంది. కేటాయింపులు చేయడమే కాకుండా ఆ చదివేటప్పుడు నిర్మలా సీతారామన్ గారు చాలా స్ట్రెస్ చేసి చదివారు. ఆ నేషనల్ హైవేస్ తమిళనాడులో ఎన్ని వేల కోట్లు, కేరళలో ఈ విధంగా స్ట్రెస్ చేసి అంటే పనిగట్టుకొని ఉద్దేశపూర్వకంగా చెప్పినట్టు కనపడతా ఉంది. కాబట్టి నేషనల్ హైవేస్ కానీ మెట్రో రైల్స్ కానీ మిగతా కొన్ని అంశాల్లో వచ్చేసి ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 4 రాష్ట్రాల్లో చేసినట్టు కనపడతా ఉంది స్పష్టంగా. అది వాళ్ళు ఏం దాచిపెట్టుకోలేదు, ఓపెన్ గా చెప్పడం జరిగింది. అది బహుశా ఓపెన్ గా ఎంత చేస్తే అంత మేలు అనుకున్నట్టుంది ఎన్నికలకు. మిగతా ప్రతిపక్షాలు దాన్ని విమర్శిస్తే అది అడ్వాంటేజ్ అని భావనతో చేసినట్టు ఉంది. ఇక మూడవది ఏపీకి టోపీ. ఏపీకి గత అన్ని బడ్జెట్ లో అన్యాయం చేసినట్లే ఈసారి కూడా అన్యాయం చేశారు. కనీసము దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, కర్ణాటక మెన్షన్ చేసేటప్పుడు కనీసం ఆంధ్ర, తెలంగాణ కూడా మెన్షన్ చేస్తారేమో అనుకుంటే వాటి సరసన కూడా కనీసం అప్పుడప్పుడన్నా మెన్షన్ చేసే పరిస్థితి కనిపించలేదు. అంటే టోపీ ఒక ఆంధ్రప్రదేశ్కి అనుకోవాలా, తెలుగు రాష్ట్రాలకు అనుకోవాలా తులసిరెడ్డి గారు? రెండు ఆంధ్ర అండ్ తెలంగాణ కూడా చేసింది ఏం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా అన్యాయం చేసినట్టే కనిపిస్తా ఉంది. ఇంకా ఆంధ్రాకు సంబంధించి ప్రత్యేక హోదా ప్రస్తావన లేదు.
బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ గురించి దాని ప్రస్తావించలేదు. రెవెన్యూ లోటు భర్తీ 2014-15 దాని గురించి కానీ, మిగతా విజయవాడ విశాఖ మెట్రో రైల్ కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ, దుగరాజపట్నం ఓటరేవు కానీ, మిగతా ఏదన్నా కొన్ని వచ్చేసి ఆ 17 కేంద్రీయ సంస్థలకు లైట్గా కొంచెం విశాఖకి రైల్వే జోన్ అన్న అంశాన్ని కూడా ప్రస్తావించిన సందర్భాలు అయితే లేనట్టున్నాయి. తులసిరెడ్డి గారు రైల్వే జోన్ కూడా చాలా ప్రెస్టీజియస్గా ఎన్నో ఏళ్ళు పెట్టి పోరాటాలు చేస్తున్నది. సిపిఐ రామకృష్ణ గారు కూడా చాలాసార్లు దీని మీద పోరాటాలు సాగించారు. ప్లీజ్. అదే ఓవరాల్గా ఈ మూడు అంశాలు కాక ఇంకా మిగతా కూడా ఇక్కడ ఎంతసేపు వచ్చేసి చాలా కరోనా నేపథ్యంలో చాలా కష్టకాలంలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినాము అనే యాంగిల్లో వచ్చేసి ఎక్కువ ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ప్రతికూలమైన అంశాలు ఎన్ని ఉన్నాయో అనుకూలమైన అంశాలు కూడా ఉన్నాయి. ప్రతికూలమైన అంశాలు డెఫినెట్గా కరోనా, ఇది ఒక ప్రతికూలమైన అంశము. తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, జీడిపి గ్రోత్ రేటు గణనీయంగా తగ్గిపోవడము, నిరుద్యోగ శాతం విపరీతంగా పెరిగిపోవడము, ఎన్పిఏ నాన్ పెర్ఫార్మెన్స్గా పెరిగిపోవడము, అప్పు ఇప్పటికే 102 లక్షల కోట్లు కావడము, ఇవన్నీ ప్రతికూలమైన అంశాలే. కానీ అట్ ది సేమ్ టైం బడ్జెట్కు అనుకూలమైన అంశాలు ఏమంటే, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు గణనీయంగా తగ్గాయి. అంటే ఇప్పుడే కాదు, జనరల్గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, గతంలో యూపీఏ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒకానొక సమయంలో ముడిచమురు ధర బ్యారెల్ $140 ఉన్నాయి. అలాంటిది ఈ గవర్నమెంట్ హయాంలో ఒకనొక నేపథ్యంలో $20 కూడా వచ్చింది. అంటే మనకు మెనగ 80-85% పెట్రోల్ ప్రాజెక్ట్స్ దిగుమతి చేసుకుంటాం కాబట్టి ఇది మేజర్ గవర్నమెంట్కు కలిసి వచ్చే ఒక అడ్వాంటేజ్. దానికి తోడు వర్షాలు. మనం గతంలో జీడిపి నెగటివ్ గ్రోత్ రేట్ వచ్చిన సందర్భాలు మనము చూస్తే చాలా సందర్భాల్లో ఆ నెగటివ్ గ్రోత్ రేట్కు కారణం తీవ్ర దుర్భిక్షం. 1965-66లో యుద్ధము తీవ్ర దుర్భిక్షము, 71-72లో కూడా యుద్ధము తీవ్ర దుర్భిక్షము, 79-80లో కూడా తీవ్ర దుర్భిక్షము, రాజకీయ అనిశ్చితి. ఇక్కడ ఈసారి కాకుండా గత 5-6 సంవత్సరాలుగా వర్షాలు బాగా కురుస్తున్నాయి, కరువు పరిస్థితులు లేవు. కాబట్టి ఈ అనుకూలమైన అంశాలు ఎంతసేపు వచ్చేసి మేము చాలా ప్రతికూలమైన అంశాల్లో కష్టపడి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టాము అని చూపిస్తున్నారు తప్ప అనుకూలమైన అంశాలు ఉన్నాయనేది మర్చిపోతున్నారు. కాబట్టి అంత అనుకూలమైన అంశాలు ఉండి కూడా పెద్ద మంచి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు నా అభిప్రాయం. ఓకే, రైట్. మనతో పాటుగా రామకృష్ణ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే రామకృష్ణ గారు. నమస్కారం వర్మ గారు. ఎలా చూడాల్సి ఉంది కేంద్ర బడ్జెట్ని, నిర్మలమ్మ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ని ఏ రకంగా మీరు విశ్లేషిస్తారు? తెలుగు రాష్ట్రాలకి ఎలాంటి న్యాయం జరిగింది, ఎలాంటి అన్యాయం జరిగింది, ఎందుకు వివక్ష? వర్మ గారు, బేసిక్గా ఇవాళ ఉన్న నేపథ్యాన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. ఇవాళ ముఖ్యంగా భారతదేశంలో ఒకవైపు కార్మిక వర్గము, మరోవైపు రైతాంగము ఇవాళ వాళ్ళంతా వీధుల్లోకి వచ్చి వారి పైన జరుగుతున్న దీనిపైన పెద్ద పోరాటానికి దిగారు. ఎందుకంటే కార్మిక వర్గం నవంబర్ 26-27 తేదీల్లో దేశవ్యాప్తంగా దాదాపు 25 కోట్ల మంది ప్రజలు, ప్రత్యేకించి కార్మికులు, ఉద్యోగ సంఘాల వారు, వారందరూ కూడా రోడ్డు ఎక్కడం జరిగింది ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా. అదేవిధంగా నవంబర్ 26 తేదీ ముందు నుంచి కూడా, అంతకు ముందు నుంచి కూడా రైతాంగం దీనిపైన ఉద్యమం చేపట్టారు. కానీ బట్ నవంబర్ 26 నుంచి గత 2 మాసాలకు పైగా వారంతా ఢిల్లీ చుట్టుపక్కల చేరి అక్కడ వాళ్ళు బైఠాయింపు చేసి కూర్చున్నారు. అసలు ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ప్రధానమంత్రి కానీ, ఆర్థిక మంత్రి కానీ, కేంద్ర ప్రభుత్వ వైఖరిలో కొంతైనా మార్పు వస్తుంది అని చెప్పి చాలామంది ఆశించారు. వాళ్ళు ఏమాత్రము మారలేదని చెప్పి మరోసారి రుజువైంది. వాళ్ళు ఏమంటే పక్కా కార్పొరేట్లకు అనుకూలంగా విధానాలు రూపొందించుకున్నారు. ఆ విధానాల్లో ధైర్యంగా వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. నిజంగా వాళ్ళు ధైర్యంగా పోతున్నారన్న పదాన్ని ఎందుకు వాడుతూ ఉన్నానంటే, వాళ్ళు కించిత్తు కూడా ఆలోచన చేయడంలే. వాళ్ళు అనుకున్నది చేస్తూ ఉన్నారు తప్ప, కార్పొరేట్లకు అనుకూలంగా ఈ బడ్జెట్ తీసుకుని వచ్చారు తప్ప, ఏమాత్రం కూడా రైతాంగాన్ని గురించి కానీ, కార్మికుల గురించి కానీ, సాధారణ ప్రజల గురించి కానీ ఏమాత్రం ఆలోచించే పరిస్థితి వాళ్ళలో కనపడడం. తర్వాత ఇంతకుముందు తులసిరెడ్డి అనే చెప్పాడు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా వాళ్ళ వైఖరిలో ఏం మార్పు లేదు. వాళ్ళు ఏమంటే, వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ నరేంద్ర మోడీ అధికారంలోకి ఎక్కినప్పుడు మీరు ఒకసారి గమనిస్తే, ఆయన ఏ ఒక్క ఇయర్ కూడా మన ఆంధ్రప్రదేశ్ పట్ల వాళ్ళు పాజిటివ్గా ఇచ్చేయలేదు. వెంకయ్యనాయుడు గారు కేంద్ర అర్బన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కొద్దిగా ఇల్లు ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేశాడు, తన పరిధిలో ఉండే దాంట్లో కొంత చేశాడు. నితిన్ గడ్కరీ కూడా అప్పుడు కేంద్ర ఆర్ఎండ్బి మంత్రిగా ఉన్నప్పుడు కొంత రోడ్స్ విషయంలో కొంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ప్రయత్నం చేశాడు, కానీ అది కూడా పూర్తిగా జరగలే.
కాబట్టి ఏమంటే ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా వాళ్ళ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు, వాళ్ళు అవుట్ రైట్ గా వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఏమంటే ఈసారి కొత్తదనం ఏమిపా ఈ బడ్జెట్ లో అంటే ఎలక్షన్ జరుగుతున్న 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలే కొద్దిగా ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అందులో తమిళనాడు, అస్సాం, అదేవిధంగా వెస్ట్ బెంగాల్. ఈ 3 రాష్ట్రాలకు ఏమంటే ఆ 3 రాష్ట్రాల్లో ఎట్లయినా సరే పగా వేయాలి, కొంతైనా కూడా తెచ్చుకోవాలనే దాంట్లో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అవుట్ రైట్ గా ఆ 3 రాష్ట్రాలకు కొంత వాళ్ళు కావాలని చూస్తాను. కేరళను వదిలిపెట్టారు, ఎందుకంటే కేరళ రాష్ట్రంలో వాళ్ళకి మన లోకల్ బాడీస్ తో అర్థమైంది. అక్కడ మెయిన్ ఫైట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న యూడీఎఫ్కి ఎల్డీఎఫ్కి ఉంటుంది, కాబట్టి కేరళ రాష్ట్రాన్ని పక్కన పెట్టేశారు. కాబట్టి ఏమంటే ఈ ప్రభుత్వము ముఖ్యంగా ఈ బడ్జెట్ విషయంలో వాళ్ళు రాబోయే రోజుల్లో దీని రిపర్కషన్ చాలా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ డీజిల్ వీటి పైన కూడా సెస్ పెంచారు. ఆల్రెడీ వాళ్ళ పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, కాబట్టి ఇండైరెక్ట్ గా నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం దీని ద్వారా కనపడుతుంది. అల్టిమేట్ గా ఏమంటే ఇవాళ ఈ బడ్జెట్ ఓవరాల్ గా చూసినప్పుడు కార్పొరేట్లకు అనుకూలంగా ఉంది. నంబర్ 2, ఎక్కడైతే ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి, ఎన్నికలు జరుగుతున్న 3 రాష్ట్రాలకి కొంత ప్రాధాన్యత ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో వాళ్ళు గతం నుంచి కూడా ఒక నెగిటివ్ వైఖరితో ఉన్నారు. మరి ఇప్పుడు కూడా మరింత నెగిటివ్ వైఖరి కనపడతా ఉంది. రేపు తిరుపతి ఉప ఎన్నికకు మేము వస్తామంటున్నారు, మరి ఏం ముఖం పెట్టుకుని వస్తారో అర్థం కావడం లే. ఇది ముఖ్యంగా టీడీపీ, జనసేన వీళ్ళిద్దరు కలిసి ఒక కంబైన్డ్ గా తిరుపతి ఉప ఎన్నికల్లో వాళ్ళ ప్రజెన్స్ చూపాలని అనుకుంటా ఉన్నారు. మరి వారు ఏమని చెప్తారో నాకు అర్థం కాలే. తర్వాత పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి సందర్భంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి మద్దతు ఇస్తూ వస్తూ ఉన్నారు గత 6 ఏళ్ల నుంచి. ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి విషయంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి బాగా బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ రావడం జరిగింది. ఢిల్లీ వెళ్ళారు, కలిశారు, తర్వాత విజయసాయిరెడ్డి గారు వారితో పాటు ఉన్నారు, అంత చాలా పాజిటివ్ గా ఉంటూ వచ్చారు. కానీ ఇవాడు మరి ఇప్పుడేమంటారో చూడాలి. ఇప్పుడు నిజంగా పోయి కలిసి ఏమైనా సాధిస్తారా, లేకపోతే నాకు తెలిసిన వీళ్ళు సాధించేది ఏముండదు. వీళ్ళని అసలు కేరే చేయడం లేడా. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా ఆయన ఎలక్షన్ అప్పుడు చెప్పింది ఏమంటే మాకు 25 మంది ఎంపీలను గెలిపించండి, గెలిపిస్తే మేము బ్రహ్మాండంగా గవర్నమెంట్ కిందికి దించుతామన్నట్లుగా మాట్లాడాడు. అన్ని కూడా వస్తాయి మన కాళ్ళ దగ్గరకు అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు ఏమాత్రం కేర్ చేయడంలే. 22 మంది లోక్సభ గెలిపించారు, ఆ తర్వాత రాజ్యసభ ఎలక్షన్లు వస్తే 4 రాజ్యసభ వాళ్ళే గెలిచారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఫోన్ చేస్తే రిలయన్స్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వీళ్ళ సింబల్ పైనే గెలిపించారు. మరి సాధించాలి కదా, మరి ఏం సాధించారు వారే సమాధానం చెప్పాలి. కనీసం ఒక్క విషయంలో కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, ఒక్క విషయంలో కూడా. ఆంధ్రప్రదేశ్ అంటేనే అసలు ఈ 6.5 ఏళ్ల కాలంలో వాళ్ళు ఫలానా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేము ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుకోవడానికి భారతీయ జనతా పార్టీ దగ్గర ఏమాత్రం కూడా ఒక్క అంశం కూడా లేదు. కాబట్టి ఏమంటే పూర్తిగా ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. టోటల్ గా చూసినప్పుడు దేశవ్యాప్తంగా ఎవరైతే కష్టజీవులు ఉన్నారో, ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరైతే ఇవాళ రోడ్ ఎక్కి పోరాడుతూ ఉన్నారో వాళ్ళ గురించి కూడా ఎలాంటి ప్రస్తావన లేదు. అంటే వాళ్ళకి వాళ్ళ గురించి ఏం చెప్తున్నారంటే మేము పెట్రోల్ డీజిల్ పైన సెస్ అగ్రికల్చర్ సెస్ చేస్తాము, దాన్ని మేము ఖర్చు పెడతాము అంటారు. వాళ్ళు కోరుతున్నది ఏంటి, వాళ్ళ జీవితాన్ని గురించి వాళ్ళు పోరాడుతూ ఉంటే దాని గురించి బడ్జెట్ లో ప్రస్తావన లేదు. కాబట్టి ఏమంటే ఇవాళ స్పష్టంగా చెప్పగలుగుతున్నాం, నరేంద్ర మోడీ గారు నిర్భయంగా కార్పొరేట్ అజెండాను ముందుకు తీసుకుపోతా ఉన్నారు. కార్పొరేట్ అజెండా ద్వారానే మళ్ళీ మేము అధికారం లేకొస్తామనే దాంతో వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. ఇంత ఈ 3 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 రాష్ట్రాల్లో ఎట్లయినా సరే బాగా వేయాలనే ఉద్దేశంతో ఇద్దరు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, కాబట్టి అక్కడ కొంత వాళ్ళు చేసినట్టుగా వాళ్ళు చెప్పుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేశారు. ఈవెన్ మెట్రో విషయంలో కూడా అన్యాయం జరిగింది. మీరు అన్నట్లు రైల్వే జోన్ విషయంలో కూడా వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఇంకా స్పెషల్ స్టేటస్ అయితే వాళ్ళు ఓపెన్ గా చెప్పేస్తున్నారు, ఇది మర్చిపోండి అని చెప్పి చెప్పారు గతంలోనే. కాబట్టి వాళ్ళు బీజేపీ వాళ్ళు దాని గురించి మాట్లాడడం. మరి ఇంకా మిగతా విషయాల్లో ఏమైనా వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇచ్చే విషయంలో ఏమైనా పాజిటివ్ గా ఉన్నారంటే దాన్ని కూడా అది కూడా ఎక్కడ కనపడడం లేదు. మరి అదేవిధంగా గతంలో కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అన్నారు, దాన్ని ఊసే లేదు. రామాయపట్నం పోర్ట్ అన్నారు, పోర్ట్లు అన్ని కూడా ఉన్న పోర్ట్లు కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే పరిస్థితుల్లో పోతా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు సెన్సెక్స్ విపరీతంగా నిన్న పెరిగిపోయిందంటే ఇవాళ కార్పొరేట్ వర్గాలు చాలా హ్యాపీగా ఉన్నాయి. కార్పొరేట్స్, ఎవరైతే ఇండస్ట్రీస్లు వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారు తప్ప
సాధారణ ప్రజలెవ్వరు కూడా ఈ బడ్జెట్ పట్ల సానుకూలంగా స్పందించడం లేదు. మీరు చూస్తా ఉన్నారు నిన్నటి నుంచి టీవీ డిస్కషన్స్ లో కానీ పత్రికల్లో కానీ లేదా అనలైజ్ చేసే వాళ్ళందరిలో కూడా ఏ ఒక్కరు కూడా కామన్ మ్యాన్ తరఫున ఈ బడ్జెట్ బాగుంది అని ఇంతవరకు నేనైతే ఎక్కడ వినలే. ఈవెన్ నాట్ ఓన్లీ అపోజిషన్ పార్టీస్ అదర్స్ రాజకీయ విశ్లేషకులు కానీ లేదంటే ఎకానమిస్టులు కానీ వాళ్ళు చెప్తున్న దాన్ని కూడా దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమంటే ఈ బడ్జెట్ పక్కాగా ప్రో కార్పొరేట్ బడ్జెట్. మోడీ గారు ఏమాత్రం కూడా వెనక్కు దంకకుండా ఆ కార్పొరేట్ అజెండాని వాళ్ళే ముందుకు తీసుకుపోతున్నాడనే దానికి నిర్మలా సీతారామన్ గారు నిన్న పార్లమెంట్ లో ప్రవేశం బడ్జెటే ప్రత్యక్షంగా మనకు కనపడతాం. ఓకే తులసిరెడ్డి గారు, తులసిరెడ్డి గారు, ఈ రాష్ట్రాల మీద వివక్ష పక్షపాత ధోరణి కేంద్ర బడ్జెట్లో చూపించడాన్ని ఎలాంటి సంకేతాలు వెళ్తాయండి ఈరోజు? ఎందుకంటే భారతదేశ ప్రజలందరూ ఒకటే, ఒక్క రాష్ట్రంలోనే ఓట్లు వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అంటే 130 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. అందులోని కూడా కరోనా సిచ్యువేషన్లో అన్ని వర్గాలకి దీని ఎఫెక్ట్ పూర్తి స్థాయిలో జరిగింది. కానీ అందరినీ సాటిస్ఫాక్షన్ చేయలేని పరిస్థితి ఉంది. కొన్ని రాష్ట్రాల వైపు మొగ్గు చూపించి కష్టాల్లో ఉన్న రాష్ట్రాలను పట్టించుకోపోయే ఈ దుస్థితి, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఎన్నో ఏళ్ళుగా దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక ఏంటి ఇలాంటి బడ్జెట్లో, లేకపోతే ఇలాంటి రాజకీయ వివక్షలు చూపిస్తున్న ఈ అంశాలని ఏ రకంగా మీరు ప్రజల ముందు తీసుకెళ్లే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? డెఫినెట్గా వచ్చేసి బడ్జెట్ ఉండే లోటుపాట్లు డెఫినెట్గా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మేము చేస్తున్నామని గర్వంగా చెప్తున్నారు వాళ్ళు. వచ్చేసి ఆవిడ నిర్మలా సీతారామన్ గారు చదివేటప్పుడు చాలా స్ట్రెస్ చేసి చదివారు. ఆ తమిళనాడుకు నేషనల్ హైవేస్, తర్వాత వెస్ట్ బెంగాల్కు, అస్సాంకు, తర్వాత కేరళకి ఇచ్చినప్పుడు. కాబట్టి వాళ్ళ ఉద్దేశమే మేము ఎన్నికల బడ్జెట్ అని చెప్పేసి తప్పటి కొట్టి చెప్పడం జరిగింది. సరే, ఇంకా మిగతా విషయాలు తీసుకుంటే ఇక్కడ 2021 రివైజ్డ్ బడ్జెట్ 34.50 లక్షల కోట్ల రూపాయలు. ఇది 2021 రివైజ్డ్. ఇప్పుడు 2021 బడ్జెట్ ఎస్టిమేట్స్ 34.83 లక్షల కోట్ల రూపాయలు. అంటే పెరిగింది ఎంత? కేవలం 33,000 కోట్ల రూపాయలు. ఈ ఆర్థిక సంవత్సరం రివైజ్డ్ కంటే వచ్చే పెరిగింది కేవలం 33,000 కోట్లే. మరి జనరల్గా ఒక 10% ఎస్కలేషన్ ఉండాలా ఎవ్రీ బడ్జెట్కు, ఈసారి బడ్జెట్కు, నెక్స్ట్ బడ్జెట్కు, రివైజ్ బడ్జెట్కు 10% ఉండాలా? అలాంటిది నాట్ ఈవెన్ 1% కూడా పెరగలేదు. కాబట్టి ఇంకా నువ్వు పిండి కుద్ది రొట్టె, డబ్బులుంటే ఈడ పిండి ఉంటే రొట్టె చేయొచ్చు, జుట్టు ఉంటే జడ వేసుకోవచ్చు, కుప్పేసుకోవచ్చు. మరి ముందు నిధులు సమీకరించుకుంటే కదా, నిధుల కానే ఫెయిల్ అయిపోవడం జరిగింది. 1% కూడా ఎస్కలేషన్ లేదు. దాంట్లో కూడా మళ్ళీ మెయిన్గా అప్పులే, ఆ 34.83 లక్షల కోట్లు కూడా మెయిన్గా అప్పులు, పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటైజేషన్, సెస్, ఇవి ఓవరాల్గా. కాబట్టి ఇక్కడ అగ్రికల్చర్కు కొంత పెంచడం జరిగింది. ఇది అగ్రికల్చర్ కాదు, మెయిన్గా దీనికి ఆరోగ్య రంగానికి. కానీ ఆరోగ్య రంగానికి దాదాపు 140,000 కోట్ల రూపాయలు పెంచడం జరిగింది. ఆ మేరకు మొత్తం బడ్జెట్ పెరిగిందే 33,000 కోట్లు. దాంట్లో ఆరోగ్య రంగానికి 140,000 కోట్లు పెంచావు, మరి ఇంకా మిగతా రంగాలు తగ్గించినట్టే కదా. అందువలన ఏం చేశారు ఆవిడ, మనం ఇంకా డెప్త్కు పోతే తప్ప తెలియదు కానీ ఓవరాల్గా ఒక ఆరోగ్య రంగానికి సంబంధించి గతంలో ఎంత, ఇప్పుడు ఎంత, ఎంత పర్సెంటేజ్ పెంచాము అనేది స్పష్టంగా చెప్పి ఎక్కువ దాన్ని కేటాయించారు. మిగతా రంగాలకు వచ్చే కల్లా కంపారిజన్ చేయకుండా గతంలో ఎంత రివైజ్డ్, ఇప్పుడు ఎంత అని చెప్పకుండా బడ్జెట్ లో ఎస్కేప్. ఓకే రామకృష్ణ గారు, దాన్ని బట్టి రామకృష్ణ గారు ఏదో చెప్తున్నారు. అదే ఏంటంటే ఇప్పుడు ఆరోగ్య రంగానికంటే ఇప్పుడు ఆమె 6 ఇయర్స్ కి ఇంత అని చెప్పింది, నాట్ ఫర్ దిస్ బడ్జెట్. అది ఆరోగ్య రంగానికి ఫలానా దానికి 65,000 కోట్లు అనేది. 65,000 కోట్లు ఎప్పుడు ఖర్చు పెడతారంటే 6 ఇయర్స్ స్పాన్ లో ఖర్చు పెడతారు. కాబట్టి 6 ఇయర్స్ స్పాన్ లో ఏదైతే ఖర్చు పెడతానారో దాన్ని చూపించి ఎక్కువ కనపడుతుంది మనకి. కానీ అందులో స్పెసిఫిక్ గా ఈ ఇయర్ లో ఎంత ఖర్చు పెడతారు అనే దానికి ఆమె చెప్పలే. కాబట్టి ఏమంటే ఇప్పుడు ఇవాళ దేశమంతా కూడా కరోనా వచ్చి ఆరోగ్య రంగాన్ని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ ఆరోగ్య రంగానికి ఎక్కువ కేటాయించినట్టుగా వాళ్ళు చూపుతా ఉన్నారు తప్ప అది ఈ ఇయర్ కోసమే అంత చేశారనే దానికి అట్లా లేదు అందులో. ఓకే తులసిరెడ్డి గారు, చాలా సందర్భాలకు ఆవిడ చెప్పింది కూడా
ఇది వార్షిక బడ్జెటా లేకుంటే పంచవర్ష బడ్జెటా అనే టైపులో రాబో 5 ఏళ్లకు 6 ఏళ్లకు అని దానికి బడ్జెట్కు అర్థం లేదన్నమాట. ఈ సంవత్సరము 2021-22కి ఎంత కేటాయించాము, గత సంవత్సరము బడ్జెట్ ఎస్టిమేట్ ఎంత, రివైజ్డ్ ఎంత, ఈసారి ఎంత అని చేసినప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఆ టైప్ ఇవ్వకుండా కేవలం కొన్ని మాత్రమే మెన్షన్ చేసి కొన్ని అసలు మెన్షన్ చేయకుండా మరికొన్నిటికి ఈ సంవత్సరము 2022 కాకుండా రాబో 5 సంవత్సరాలు వాళ్ళు ఉండేదే ఇంకా ఇప్పటికే సంవత్సరము 7 నెలలు అయిపోయింది. జమిలి ఎన్నికలు జమిలి ఎన్నికల వాయిస్ కూడా ఎక్కువ వినిపిస్తుంది మరి. నెక్స్ట్ ఆత్మనిర్భర్ అని చెప్పేసి పదే పదే ఆత్మనిర్భర్ ఆత్మనిర్భర్ అని చెప్పేసి చెప్తా, మరొక వైపు ఎల్ఐసి లాంటి దాంట్లో కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 49% నుండి 74% పెంచుతూ దీన్ని ఆత్మనిర్భర్ అనాలనా పరాధీనం అనాలనా, కాబట్టి జస్ట్ రివర్స్ చెప్పేదానికి ఆచరణకు వచ్చేసి పైకేమో ఆత్మనిర్భర్ అని చెప్పేసి ఆ పదాలు చాలా గారడిగా పలికేదానికి బాగుంటాయి, కానీ చూస్తే మొత్తం ఆచరణలో పరాధీనం. తర్వాత ఈ యొక్క సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు బాగా దెబ్బతిన్నాయి కరోనా సమయంలో. అటు యజమాని నిర్వాహకులు దెబ్బతిన్నారు, దాంట్లో పనిచేసే ఉద్యోగస్తులు దెబ్బతిన్నారు. కాబట్టి వాళ్ళ గురించి ఏమైనా ఎంఎస్ఎంఈ గురించి దీంట్లో జనరల్గా అందరూ ఆశించారు. అటు రక్షణ రంగము, ఆరోగ్య రంగము, వ్యవసాయ రంగము, మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేటు, ఈ ఎంఎస్ఎంఈ దీంట్ల మీద కొద్ది కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తారనుకున్నారు. కానీ ఇక్కడ ఎంఎస్ఎంఈ గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. ఉద్యోగులకు గత సంవత్సరం కూడా ఇవ్వలేదు, ఈ సంవత్సరం ఉన్న అంతో ఇంతో ఇన్కమ్ ట్యాక్స్ కొంత పెంచుతారేమో దాన్ని అనుకున్నారు, లేకుంటే స్టాండర్డ్ డైరెక్షన్ ఇస్తా అనుకున్నారు. పోయినసారి ఇవ్వాల, ఈసారి ఇవ్వాల, వాళ్లకు నిరాశ కల్పించడం జరిగింది. కాబట్టి ఓవర్గా ప్రైవేటైజేషన్ మీద, పెట్టుబడుల ఉపసంహరణ మీద, అప్పుల మీద ఆధారపడి బడ్జెట్ చేశారు. మరి పెట్టుబడుల ఉపసంహరణ ఏ మేరకు వస్తుందో, ఇంకా పోయినసారి కూడా వచ్చేసి అనుకునే స్థాయిలో చేయలేకపోయారు. కాబట్టి ఓవరాల్గా అప్పులు 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 మొత్తం అప్పులతోనే పరిస్థితి ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. తరిమల నాయరెడ్డి గారు ఆ రోజు చెప్పింది, మోడీ గారి హయాంలో భారతదేశంలో తాకట్టు అనేది బహుశా ఇప్పుడు నిజమవుతుంది అని చెప్పేసి, గ్రీకు దేశం వేసుకుండా ప్రపంచాన్ని శాసించినటువంటి, ప్రపంచానికి నాగరికత నేర్పినటువంటి గ్రీస్ వచ్చేసి ఐపీ పెట్టే పరిస్థితికి ఆ దేశం వచ్చినట్టుగా మోడీ గారి హయాంలో దేశాన్ని ఐపీ పెట్టే స్థాయికి తీసుకొస్తామని చెప్పేసి భయంగా ఉంది. రైట్, మనతో పాటుగా రఘునాథ్ బాబు గారు కూడా జాయిన్ అయ్యారు, బీజేపీ అధికార ప్రతినిధి. రఘునాథ్ బాబు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి నిర్మలమ్మ బడ్జెట్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి, తెలుగు రాష్ట్రాలకైతే పూర్తిగా కుచ్చుటోపి పెట్టారు అని చెప్పి ప్రతిపక్షాలు కొంతమంది విశ్లేషకులు మాట్లాడే పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో, ఇబ్బందికర పరిస్థితుల్లో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న దేశ ప్రజలకి ఈ బడ్జెట్ వల్ల ఒరిగింది లేదు. పూర్తిగా కార్పొరేట్ సెక్టార్కే దేశాన్ని తాకట్టు పెట్టే విధంగా బడ్జెట్ ఉంది అన్నది ప్రధానంగా వస్తున్న విమర్శలు. ఏం చెప్తారు? ఒకటి, ఫస్ట్ రాష్ట్రాలకి ఈ బడ్జెట్లో ఈ రాష్ట్రంకి ఎంత, ఈ రాష్ట్రంకి ఎంత అని ఏ బడ్జెట్తోనూ ఉంటుంది ఉండదు. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్లో కూడా ఈ జిల్లాకి ఎంత, ఈ మండలానికి ఎంత అని కూడా ఉండదు. చేసే పాలసీ ఉంటే ఆ వచ్చే మొత్తంలో డివైడెడ్ బై మనకి ఎంత పర్సంటేజ్ పాపులేషన్ ఉంటే, మనకి ఎంత ఇది ఉంటే అంత వస్తాయి. కాబట్టి ఈ ఆలోచనే ఏది మహారాష్ట్రానికి ఏ బడ్జెట్లో ఇది అంత కరెక్ట్ అయింది కాదు. సరే ఒకవేళ కరెక్ట్ అయింది, మన రాష్ట్రం చాలా వెనకబడిపోయింది అని మనం కాసేపు అనుకున్నాం. వెనకబడిపోయింది అనుకుంటే ఈ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి అంటే 56 నుంచి 2014 58 సంవత్సరాలు రెండే పార్టీలు పరిపాలించిన రాష్ట్రాన్ని 58 ఏళ్ళు కాంగ్రెస్, తెలుగుదేశం కేంద్రంలో కూడా ఈ 58 ఏళ్లలో 57 కాంగ్రెస్ పరిపాలించింది, 14 వరకు లెక్క తీసుకుని ఈ 50 ఏళ్లలో కేంద్రంలో మరి వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. వాళ్ళిద్దరు వాళ్ళు ఈ రాష్ట్రం ఇలా బుందేల్ కండు కలంటి లాగా అయిపోవటానికి కారణం ఎవరు? పొలిటికల్ గా కాసేపు మాట్లాడితే వీళ్ళే కదా, అప్పటికి బీజేపీ లేదు కదా, ఒక్క 6 ఏళ్లే కదా ఈ మొత్తంలో బీజేపీ పరిపాలించింది కేంద్రంలో. కానీ ఈ రాష్ట్రం మాత్రం దుర్భర పరిస్థితిలో గెలిపి దీనికి వీళ్ళకి బాధ్యత లేదు. కాబట్టి ఇలా బాధ్యత లేని వ్యక్తులకి, పార్టీలకి ఏమని వాళ్ళు మాట్లాడే మాటలకి ఏమని సమాధానం చెప్పాలా? కాబట్టి దాన్ని సేపు పక్కన పెట్టాం. నెక్స్ట్ ఇదంతా రఘునాథ్ బాబు గారు, 1 మినిట్ అండి. రామకృష్ణ గారికి ఏదో అబ్జెక్షన్ ఉంది, రామకృష్ణ గారు ప్లీజ్. లే, రఘునాథ్ బాబు గారు ఇంత సులభంగా మర్చిపోతారని నేను అనుకోవడంలే.
వాజ్పేయి గవర్నమెంట్ లో తెలుగుదేశం మీరు కలిసే ఉంటారు, మొన్న నరేంద్ర మోడీ గవర్నమెంట్ లో తెలుగుదేశం మీరు నాలుగేండ్లు కలిసే ఉంటారు. అసలు కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి ఉంటారు ఎప్పుడు వాళ్ళు కలిసి మాట్లాడతారేంటి? పైగా మీరు రాష్ట్ర గవర్నమెంట్ లో కూడా ఉంటారు, మీరు పదేళ్ల పాటు వాళ్ళతో కలిసి కాంపటం చేసి గవర్నమెంట్ లో ఉండి మళ్ళీ వాళ్ళతో ఏదో కలవనే కలవలేదు, ఓన్లీ కాంగ్రెస్ తెలుగుదేశం మాత్రమే గవర్నమెంట్ లో కలిసి ఉన్నట్లుగా మీరు చెప్తారేంటి? వినేవాళ్ళు ఏమి తెలియదు అనుకుంటున్నారా ఏంటి రఘునాథ్ బాబు గారు? మీరు బీజేపీ కలిసి ఉన్నారా లేదా వాజ్పేయి? మీరు అసలు బడ్జెట్ గురించి మాట్లాడమంటే రాజకీయాలు లేకపోతే ఆ రాజకీయాల్లో కూడా అవాస్తవాలు చెప్తా ఉన్నారు. రాజకీయాలు మాట్లాడారు కాబట్టి కాంగ్రెస్ తెలుగుదేశం పెద్దగా కలవలే, ఒకసారి ఏదో ఊరికే ఇండైరెక్ట్ గా కలిశారు. మీరు డైరెక్ట్ గా కలిసి గవర్నమెంట్ లో ఉన్నారు, కాంగ్రెస్ తెలుగుదేశం కలిసే పరిస్థితి అయితే ఉండదు కదండి. ఏదో ఒకటి రెండు సందర్భాల్లో సపోర్ట్ చేశారు తప్పించి, అసలు కాంగ్రెస్ పార్టీ కోసమే కదా తెలుగుదేశం పార్టీ పుట్టింది. కట్టుకోలేదా? చేయలేదా? అటు రాష్ట్రాలు తిరగలేదా? చెప్పండి. బీజేపీ టీడీపీ కలిసి సెంట్రల్ లో గవర్నమెంట్ లో ఉంటారు, స్టేట్ లో గవర్నమెంట్ లో ఉంటారు, మీకు బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నా. నేను పద్నాలుగు తర్వాత పరిస్థితి చెప్పండి. అప్పుడు అప్పుడు కలహండి లాగా చేస్తుంటే, అప్పుడు బుందేల్ఖండి చేస్తుంటే డెఫినెట్ గా ఇంప్రూవ్ అయింది రాష్ట్రం. స్టాటిస్టిక్స్ మళ్ళీ అంతే తప్పిస్తే కేంద్రం ఏదో చేయలేదు, మోడీ ఏదో అన్యాయం చేశాడు. ఏంటంటే రోజు ఇది అన్యాయం అవకాశం ఉంది వాళ్ళకి, అన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. రైట్, అది చెప్పరు. అది గడిచిపోయింది కదండి, ఇప్పుడు రన్నింగ్ కదా మనకు కావాలి. గతాన్ని తలుచుకుంటే ఇంక వర్తమానం ఏముంటుంది? ప్రజలకు క్షమాపణ చెప్పాలా? వాళ్ళు సమాధానం కాదండి, వాళ్ళు అలా చేశారు, వాళ్ళు అలా చేశారు కాబట్టి ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు. మీకు అత్యధిక మెజార్టీ వచ్చింది. రాయలసీమ నుంచే ముఖ్యమంత్రులు వచ్చారు. రాయలసీమ ఎందుకు? ప్లీజ్ రాకేష్ గారు. ఇప్పుడు రఘునాథ్ బాబు గారు మామూలుగా ఎప్పుడు గాని చాలా ప్రశాంతంగా మాట్లాడుతూ ఉంటారు. సబ్జెక్ట్ పరిమితం మీరు ఏమి ఈ రాష్ట్రానికి ఒక్కడైనా చేశారా? ఏ ముఖం పెట్టుకొని రేపు తిరుపతి ఎలక్షన్ లకు వస్తారు? రైట్, ఒక్కటి ఫలానా చేశాం మేము చెప్పిందని చెప్పండి మీరు. ఓకే, మీరు ఈ బడ్జెట్ లోనే కాదు ఈ మొత్తం ఆరేళ్ల బడ్జెట్ లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఫలానా విషయంలో మేము న్యాయం చేశాము, ఫలానా విషయంలో మాట కట్టుబడి ఉన్నాము, ఫలానా విషయంలో సాక్షాత్తు పార్లమెంట్ లో చెప్పిన దాన్ని అమలు చేశాము అని వన్ కనీసం ఈ గివ్ మీ వన్ ఎగ్జాంపుల్. వన్ ఎగ్జాంపుల్. రఘునాథ్ బాబు గారు ప్లీజ్. ఇప్పుడు ఎక్కడో సంగతి నాకు తెలీదు, మా గుంటూరులో మా పక్కన ఇప్పుడు ఎయిమ్స్, ఈ రాష్ట్రంలో ఇదివరకు ఎప్పుడు లేదు ఎయిమ్స్. ఆ మాటకు వస్తే కంబైన్ స్టేట్ లో కూడా లేదు తెలంగాణ దేశమంతా పెడతాను. ఉదాహరణ ఆయన అడిగారు, ఒక్క తిరుపతిలో మూడు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వ ఐఐటి, ట్రిపుల్ ఐటి సైన్స్ సంబంధించి, హైదరాబాద్ లో ఇది వచ్చింది మన మేనేజ్మెంట్ కోర్స్ ఐఐఎం వచ్చింది. ఉదాహరణ కోసం ఇలా ఏమి చేయలేదంటే అవి కళ్ళు కనపట్టలేదు వాళ్ళకి, ఏమి జరగలేదు అనేది వాళ్ళ మైండ్ బ్లాక్డ్ ఇదైపోయింది ఒక రకంగా. మరి ఇది వరకు జరగంది, ఇప్పుడు జరుగుతుంది. పోలవరానికి 100% నిధులు చేస్తున్నాం, మరి అది వరకు 2004 నుంచి 2014 వరకు కేంద్ర ప్రభుత్వం ఎంత సాయం చేసింది పోలవరానికి? అది అడగరు, మమ్మల్ని అడుగుతారు. చేస్తున్న వాళ్ళ మీదే ఏదో లాగే ఎత్తు మీద బరువు వేస్తారు అన్నట్టు, చేస్తున్న వాళ్ళ మీద వేస్తున్నారు కానీ చేయని వాళ్ళని విస్మరిస్తున్నారు. ఓకే, ఇది ఏ విధమైన రామకృష్ణ గారు? రైట్, వన్ మినిట్ అండి. రఘునాథ్ బాబు గారు మనతో పాటుగా వివి లక్ష్మీనారాయణ గారు మాజీ సిబిఐ జేడీ కూడా జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, మీరు చాలా బిజీగా ఉన్నారు, ఏదో ప్రోగ్రామ్ అని చెప్పారు, కానీ తప్పలేదు మిమ్మల్ని తీసుకోక. సారీ, ఎలా ఉంది సార్ బడ్జెట్కి సంబంధించి నిన్న
నిర్మలమ్మ గారు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో అందులో తీసుకోవాల్సిన పాజిటివ్ అంశాలు ఏంటి, నెగిటివ్ అంశాలు ఏంటి, ఓవరాల్గా బడ్జెట్ ఏ రకంగా ఉంది? ఎందుకంటే మిగతా రాష్ట్రాలకి ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకి కొంతవరకు కేటాయింపులు జరిగినాయి, అదొక ఎన్నికల స్టంటు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. సరే, వాళ్ళకి మిగతా రాష్ట్రాలకు ఎలా కేటాయించుకున్నారు ఏంటన్నది సేపు పక్కన పెడితే, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులకి సంబంధించో లేకపోతే రాష్ట్రాల గురించి ఆలోచించే పరిస్థితి ఏమైనా నేను బడ్జెట్లో కనిపించిందా? యా, నమస్కారం వర్మ గారు, మిగతా తులసిరెడ్డి గారు, రామకృష్ణ గారు, బాబు గారు, వీరందరికీ కూడా నమస్కారాలు. నేను యాక్చువల్ గా ప్రయాణంలో ఉన్నాను, నా గొంతు వినిపిస్తుందండి. యా, యాక్చువల్ గా ఏంటంటే నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక విపత్కరమైన పరిస్థితుల్లో, అంటే కోవిడ్ నేపథ్యంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది, మనం నేర్చుకోవాలి, అది అగ్రి అవ్వాలి మనం. ప్రపంచం మొత్తం కూడా ఒక ఎకనామిక్ రిసెషన్ కానీ దీంట్లో జరుగుతున్నప్పుడు ఈ విధమైన బడ్జెట్ ప్రవేశపెట్టడం, దాని గురించి మనం మాట్లాడుకోవాలి. సాధారణంగా బడ్జెట్లు ఎలా ఉంటాయంటే, బడ్జెట్లో తెలియజేసే విషయాలు ఉంటాయి, దాచిపెట్టే విషయాలు చాలా ఉంటాయి. కానీ ఈ బడ్జెట్లో మీరు చూసుకుంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ ట్రాన్స్పరెంట్ బడ్జెట్. అంటే మన ఫిస్కల్ డెఫిసిట్ మనం ఏ పొజిషన్లో ఉన్నాము, ఈ ఫిస్కల్ డెఫిసిట్ 9.5% ఉన్నామని బోల్డ్గా చెప్పిన ఇది అనమాట. లేకుంటే సర్వసాధారణంగా ఏం చేస్తారంటే దీన్ని ఎక్కడో ఒక చోట తగ్గించడానికి దీనికి ప్రయత్నం చేస్తారు. అందువల్ల దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. దీన్ని ఈ సంవత్సరం చివరి లోపల ఏ విధంగా దాన్ని తగ్గించాలన్నది కూడా ఒక ఆశయంగా పెట్టుకున్నారు. తర్వాత ముఖ్యంగా మీరు బడ్జెట్ అవుట్లే చూస్తే ఈసారి 34,83,000 కోట్లు అవుట్లే పెట్టుకున్నారు. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇది 33,000 కోట్లు ఎక్కువ. అంటే యాక్చువల్గా అవుట్లే చూస్తే దాంట్లో పెద్ద డిఫరెన్స్ లేదు, కానీ ఈ బడ్జెట్ను ఏ విధంగా స్పెండ్ చేయాలన్న దాని మీద ఒక క్లారిటీ ఒకటి ఇవ్వడం జరిగింది. అంటే ఈసారి ప్రధానంగా మనం అందరం అనుకున్నట్టు హెల్త్ సెక్టర్కి వాళ్ళు 137% పెంచి దాన్ని అలొకేట్ చేయడం జరిగింది, 2,23,000 కోట్ల చిల్లర. ఆ తర్వాత ఎడ్యుకేషన్లో కూడా ఒక 9% పెంచడం జరిగింది. ఇది ప్రధానంగా మనం చూసుకోవాలి. తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో, అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గించి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచడానికి ఈ బడ్జెట్లో ప్రయత్నం జరిగింది. అంటే 5,54,00,000 కోట్లు ఈ విధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచడానికి ప్రయత్నం జరిగింది. ఎందుకంటే సర్వసాధారణంగా మనం ఏమనుకుంటామంటే ప్రజలకు డైరెక్ట్గా డబ్బులు ఇవ్వాలన్నది ఒక మెథడ్, లేకుంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టి దాని ద్వారా ఉద్యోగాలు కల్పించి వాళ్లకు మనం ఇది తయారు చేయాలన్నది రెండో విధానం. కాబట్టి ఇక్కడ రెండో విధానాన్ని ఎన్నుకోవడం జరిగింది. తర్వాత చాలా మంది అనుకున్నది ఏంటంటే ఈసారి కోవిడ్ సెస్ కానీ ఇలాంటివి ఏదైనా వేస్తారు, లేకుంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అన్నది ఏదైనా ఇంట్రొడ్యూస్ చేస్తారు. అలాంటివి ఏమి ఇంట్రొడ్యూస్ చేయకుండా ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి వీటన్నిటినీ గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. తర్వాత మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు అలొకేషన్స్ తెలుగు రాష్ట్రాల దీనికి, ఈసారి మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ను మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఒక 2-3 సార్లు వినిపించింది. మొదటిది వచ్చేసి వైజాగ్ లో ఫిషింగ్ హార్బర్, ఒకటి ఫిషింగ్ హార్బర్స్ లో విశాఖపట్నం ఒక హార్బర్ పెట్టడం జరిగింది. రెండవది రైల్వే కారిడార్స్ అన్నవి, ఫ్రైట్ కారిడార్స్ అన్నవి రెండు ఏర్పాటు చేయడం, చాలా కారిడార్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈస్ట్ కోస్ట్ లో చూస్తే అది మనం ఇక్కడ నుంచి మన ఖరగ్పూర్ నుంచి విజయవాడ వరకు, రెండవది నార్త్ సౌత్ కారిడార్ చూస్తే ఇటార్సీ నుంచి విజయవాడ వరకు అన్నవి, రెండు సార్లు విజయవాడ పేరు చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఈ ఈ హైవేస్ ఏదైతే 108,000 కోట్లు చేశారో దాంట్లో చాలా అమౌంట్ మనకు తమిళనాడు రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. అందులో ఒక కారిడారు చిత్తూరు నుంచి ఒక ప్రాంతానికి వేయడం. కాబట్టి మీరు అన్నీ ఆలోచిస్తే కేవలం ఈ 4 అంశాల్లో మాత్రమే తెలుగు రాష్ట్రం పేరు వినిపించింది. అది మనం గమనించాల్సిన విషయం. కానీ యాక్చువల్గా ఏంటంటే మన ఎంపీలు వీళ్ళు ఎవరున్నారో వాళ్ళు ప్రధానంగా అక్కడ కలవడం, యాక్చువల్గా మీరు ఏం చేయాలి, ఈ 2 స్టేట్లు మీరు చూసుకుంటే ఇందులో ఎలక్షన్లు అయిన తర్వాత డెవలప్మెంట్ కోసం వీరందరూ కలుస్తారు. తమిళనాడు ఎంపీస్ కానీ, మహారాష్ట్ర ఎంపీస్ కానీ వీరందరూ కలిసి రాష్ట్రం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ విధమైన ప్రయత్నం కూడా చేయాలని నేను ప్రధానంగా చెప్తాను వర్మ గారు. రాకేష్ గారు, వర్మ గారు లక్ష్మణ్ గారు చెప్పిన సూచన బాగుంది. ఎందుకంటే ఇవాళ
మన రాష్ట్ర డెవలప్మెంట్ విషయంలో మరి అధికార ప్రతిపక్ష పార్టీలు, ఎందుకంటే ఎంపీలు ఉండేవి ఆ రెండు పార్టీలకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీకే, వారు మరి కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడానికి వాళ్ళు పూనుకోవాలి. ఎందుకంటే మన పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో వాళ్ళ రాజకీయాలకు అతీతంగా వాళ్ళ రాష్ట్ర డెవలప్మెంట్ విషయంలో వాళ్ళు ఎప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరండి. రామకృష్ణ గారు చూస్తున్నాం ఎన్నో ఏళ్ళు పెట్టి వాళ్ళు అసలు కాంప్రమైజ్ అవ్వరు. ఎలక్షన్లో చూసుకుంటారేమో తప్పించి అధికారం లేదా ప్రతిపక్షాలు ఆ వైరు ఉంటుంది, కానీ రాష్ట్ర అభివృద్ధికో లేకపోతే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే విషయంలో మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వరు. అంతా ఒకే రూట్ పట్టేస్తారు. సో మనకు ఆ పరిస్థితి లేదు. అదే పెద్ద తప్పు జరుగుతుంది కదా. అందువల్లనే మన రాష్ట్రానికి ఎవరు ఇది గట్టిగా మాట్లాడలేని ఒక పరిస్థితి వస్తా ఉంది. ఈ బలహీనతను వాళ్ళు ఆసరాగా తీసుకుని మనకు అన్యాయం చేస్తా ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు ఎంపీలుగా ఉంటే ఇంకా బాగుండేది. ఏం చేద్దాం, ఇప్పుడున్న ఎంపీలైనా మాట్లాడాలి. మరి విజయసాయి రెడ్డి గారు అనౌన్స్ చేశారు ఇవాళ ఈవినింగ్ ఫైనాన్స్ మినిస్టర్ కలుస్తామని. కలవడం కాదు, ఖచ్చితంగా అందరు కలిసికట్టుగా ఒత్తిడి చేస్తే బాగుంటుంది. ఇది మంచి సూచన, ఇది అందరు కూడా ఫాలో కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఓకే, తులసిరెడ్డి గారు చెప్పినట్లు బీజేపీ చేతుల్లో ఈ మూడు పార్టీలు కీలుబొమ్మలు, వైకాపా, టీడీపీ, జనసేన. కాబట్టి వాళ్ళ నుండి పెద్దగా ఆశించేది ఉండదు. అంటే బయట ఆడేమో ఢిల్లీలో హస్తినలో దోస్తీ, ఆంధ్రప్రదేశ్లో కుస్తీ, అక్కడేమో నెయ్యం, ఇక్కడేమో కయ్యం. కాబట్టి ఆ వాళ్ళ నుండి పెద్దగా ఆశించేది ఏమి లేదు. అంతే, ఊరికి ఏదో చెప్పుకుంటూ ఉండాల్సిందే. ఇక్కడ ఎన్ఆర్ఈజీఎస్కు ఈ దీంట్లో వచ్చేసి 2020-21 రివైజ్లో వచ్చేసి 111,500 కోట్లు ఖర్చు పెట్టిన చూపించారు ఎన్ఆర్ఈ కింద. కానీ ఈ సంవత్సరం 2021-22 కేవలం 73,000 కోట్లు, చాలా గణనీయంగా తగ్గించారు ఎన్ఆర్ఈ కింద. మెయిన్గా వచ్చేసి ఉపాధి కల్పించే దాంట్లో అది ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో. దానికి దాదాపు వచ్చేసి 30,000 కోట్ల పైచిల్పి వచ్చేసి తగ్గించడం జరిగింది. అది ఒక ముఖ్యమైనటువంటి విషయం. నెక్స్ట్ సబ్సిడీస్, ఎరువులు, ఆహారము, గ్యాస్, ఈ సబ్సిడీలు 2020-21 12,63,693 కోట్లు అయితే, ఈ సంవత్సరము 10,51,703 కోట్లు. దాదాపు సబ్సిడీల విషయంలో కనుక రాయితీలు 2,00,00,000 కోట్ల రూపాయలు తగ్గించడం జరిగింది. ఇది ఒక అంశం మనం చూసుకోవాలి. మూడవది సెస్, ఈ అగ్రికల్చర్ సెస్ అంటే గోల్డ్ మీద, సిల్వర్ మీద, పెట్రోలు, డీజిల్ మీద, వీటి మీద సెస్ వేస్తూ ఫైనల్గా వచ్చేసి మేము కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తాము, ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తాము, వినియోగదారుల మీద పడిన పడకుండా చూస్తామని చెప్పారు. ఎందుకు చేశారు ఇది? అంటే సెస్ ద్వారా వచ్చేది టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్కి వస్తుంది, మిగతా ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ పోయేది రాష్ట్రాలకు కూడా పోతుంది. అంటే రాష్ట్రాలకు అన్యాయం చేయడం అనేది ఇక్కడ స్పష్టంగా కనిపెడుతోంది. మీరు వినియోగదారుని దృష్టిలో పెట్టుకొని ఓకే అనుకున్నాంలే, ఎందుకు చేయాల్సి వచ్చింది ఇది? 30,000 కోట్లు అగ్రికల్చర్ సెస్ ద్వారా మీరు తీసుకుంటున్నారు. అంటే ఓన్లీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటా వచ్చే పన్నుల్లో మాత్రము తీసేసి కేవలము కేంద్రానికి వచ్చే సెస్ మీద వచ్చేసి మీరు వేశారంటే రాష్ట్రాల పట్ల మీ వివక్షత అనేది ఇది కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇదొకటి మనము చేయాలి. ఇంకొకటి, మనకు కరోనా నేపథ్యం డెఫినెట్గా అది ప్రపంచానంతా అతలాకుతలం చేసింది. కానీ మన పక్క దేశాలు ఒకసారి తీసుకుంటే బంగ్లాదేశ్, అక్కడ కరోనా ఉంది కానీ అక్కడ 2020-21 జీడిపి గ్రోత్ రేటు ప్లస్లో ఉంది, +3.80. నేపాల్ +2.50, మయన్మారు +2%, చైనా 1.90%. కాబట్టి మన పక్క దేశాలు దాదాపు మన కల్చరే, అవి బీద దేశాలే, చైనా ఒకటి తప్పని చేయి, అక్కడ జీడిపి గ్రోత్ రేటు కరోనా నేపథ్యంలో కూడా పెరిగినప్పుడు తగ్గిన దేశాలే మెయిన్గా పాకిస్తాన్ వచ్చేసి నెగటివ్ వచ్చేసి 0.40%, శ్రీలంక -4.60%, ఆఫ్ఘనిస్తాన్ -5%, మంది -0.77%. కాబట్టి ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ కంటే కూడా అధ్వానమైన దశలో వచ్చేసేసి మన ఎకానమీ ఉందన్నమాట. ఓకే, ఇది 2020 చెప్తున్నాను జీడిపి గ్రోత్ రేటు ఐఎంఎఫ్ నివేదిక ప్రకారంగా. కాబట్టి మైనస్ దేశాలు ఉండొచ్చు కానీ అన్నిటికంటే ఘోరంగా మైనస్ లేకపోయింది మనము, -7.7.
దీనికి కూడా ఆన్సర్ చెప్పాలి. ఇంతసేపు ఈ కరోనా మన ఒక్క దేశానికే వచ్చినట్టు దాంతోనే చాలా కష్టపడి ప్రిపేర్ చేసిన చెప్తున్నారు. కరోనా పక్క దేశాలకు ప్రపంచ దేశాలకు అన్నిటికీ వచ్చింది. కాబట్టి మన పక్క దేశాలు పాజిటివ్ గ్రోత్ రేట్ లో ఉన్నప్పుడు ఎందుకు మనం నెగిటివ్ వచ్చింది అనేది కూడా చెప్పాలా. ఆ నెగిటివ్ తీసుకొని వచ్చే ఈ సంవత్సరం వచ్చే 2022లో 11% అంటున్నారు. కాబట్టి అంటే కరోనా రాకముందు నా చేతిలో 100 రూపాయలు ఉంటే కరోనా వచ్చినాక 80 రూపాయలు తగ్గితే 92 రూపాయలు అయితే కరోనా పోయిన తర్వాతనే 103 రూపాయలు అంటే మరి 100కి 103కు పెరిగింది 3 కానీ 92కు 103కు పెరిగింది 11. కాబట్టి ఇది చెప్పేది ఏమి ఎందుకు తగ్గింది పక్క దేశాల్లో వచ్చేసి అంత తగ్గినప్పుడు మనకి ఎందుకు తగ్గింది కాబట్టి మన యొక్క అసమర్థత దానికి కూడా ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కానీ అట్ ది సేమ్ టైం కరోనా వ్యాక్సిన్స్ దాంట్లో రెండు వచ్చేసి మన దేశంలో ఉత్పత్తి కావడం అనేది ఇది గర్వ కారణమే. ఇది మన శాస్త్రవేత్తలకు మనం ఆ క్రెడిట్ ఇవ్వాల్సిందే. కాబట్టి ఓవరాల్ గా ఆశించిన స్థాయిలో కాకుండా కేవలం అప్పులు చూపి ఈ సంవత్సరము అప్పులు తెచ్చే ఈసారి 12 లక్షల పైకోట్లు వచ్చేసి ఇప్పుడు అప్పులు తెచ్చారు, నెక్స్ట్ ఇయర్ కూడా అప్పుల మీద. కాబట్టి మొత్తము అప్పుల మీద అప్పుల మీద అప్పుల మీద మనం రాష్ట్రాలు ఏ విధంగా అనేక రాష్ట్రాలు అప్పులు చేసి అప్పులు కుప్ప చేస్తాయని చెప్తున్నామో కేంద్రం అంతకంటే భయంకరంగా అప్పులు చేస్తా ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి నా అభిప్రాయం. రైట్ రఘునాథ్ బాబు గారు, దేశాన్ని అప్పులు కుప్ప చేస్తున్నారు, మనకంటా చిన్న రాష్ట్రాలే ఈరోజు జీడిపిలు పెంచుకుంటే మన దేశానికి ఏమైంది అని చెప్పి ప్రశ్నించే పరిస్థితి ఏం చెప్తారు? ఈ రెండు పాయింట్లు కదా, ఒకటి సెస్లేసి అయ్యి అగ్రికల్చర్ కి తప్పు పెట్టే వాస్తవానికి అగ్రికల్చర్ అనేది వ్యవసాయం కంకరెంట్ సబ్జెక్ట్ సరే రాష్ట్రాలకి కేంద్రాలకి ఇద్దరికి ఉంటుంది. అయితే కేంద్రానికి రాష్ట్రాల్లో సొంత అగ్రికల్చర్ మెకానిజం ఉంటుంది కాబట్టి ఏ డబ్బు అయితే స్పెండ్ చేస్తుంటారు కేంద్రం అవి రాష్ట్ర అదేంటి శాఖల ద్వారానే చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా ఏదో రాష్ట్రాల హక్కుల్లో కానీ ఇండైరెక్ట్గా అది రాష్ట్రాలకు వచ్చే డబ్బే అంతే సెస్ నుంచి వచ్చినా కానీ అగ్రికల్చర్ విషయంగా ఇకపోతే మరి అప్పులు చేశారు లేకపోతే ఏది ఎఫిషియెంట్గా చేయలేదు ఇవన్నీ సాధారణంగా ప్రతిపక్షంలో ఎవరైనా నేను ప్రతిపక్షంలో ఉన్నా ఏం మాట్లాడతాం వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా అదే మాట్లాడతారు. కానీ ఒక్క విషయం ఈ 6 ఏళ్లలో గత అప్పుడు 2004-14 ముఖ్యంగా 2009-14 మధ్య ఉన్న విధంగా దేశం ఏదైనా పెద్ద పెద్ద అవినీతి వీటిల్లో కూరుకుపోయినప్పుడు ఇవాళ అటువంటివి ఉన్నాయా? ఇవాళ ప్రజలు అదేంటి ఇవాళ ఈ ప్రధాన మంత్రిగా మంత్రి కాదు మంత్రులు ఎవరైనా అవినీతి ఎంత డ్రాస్టిక్గా తగ్గింది, ప్రపంచ దేశాల్లో మన గౌరవం ఎంత పెరిగింది, ఇవాళ ఎవరితోనో బంగ్లాదేశ్తో చెప్తున్నారు. మరి బంగ్లాదేశ్ నుంచి ఎంతమంది త్వరబాటుదారులు వచ్చేసారు, అక్కడ అంత బాగుంటే తిరిగి అందరం కలిసి వాళ్ళని అక్కడికి ఘనంగా విట్టుకోలు ఇచ్చి పంపించేద్దాం, కాంగ్రెస్ వస్తుందా ముందుకి, అక్కడ పరిస్థితి బాగుంది కదా, అప్పుడు అక్కడ బాగలేక ఇక్కడికి వచ్చారు కాంగ్రెస్ హయాంలో, ఇప్పుడు అక్కడ బాగుంది. రఘునాథ్ బాబు గారు, రఘునాథ్ బాబు గారు, అవినీతిని పూర్తిగా నిర్మూలిస్తున్నాము, ఆ రకంగానే ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దుతున్నాం అని చెప్పి మీరే నల్లధనం 100,000 కోట్ల రూపాయలు ఉంది దాన్ని అంతా వెనక్కి రప్పిస్తాము అని చెప్పి గతంలో చెప్పిన మాటలు ఏమైంది? ఆ నల్లధనం ఎక్కడ దాగింది? ఇప్పుడు నల్లధనం ఎక్కడో లేదండి, మన దగ్గరే ఉంది. మనం మనలో ఎవరైనా ఒక ఏదైనా ప్రాపర్టీ కొంటే అదేంటి డిమాంటేషన్ టైంలో, డిమాంటేషన్ టైంలో మీరు ఇచ్చిన మీరు చెప్పింది ఏంటి, తర్వాత జరిగిన అంశం ఏంటి, అందులో ఎందుకు ఎంత ఎంత పారదర్శకత ఉందండి ఆ మాటల్లో? చూడండి, ఇంత కోవిడ్ లో కూడా డిసెంబర్లో 115,000 కోట్ల జిఎస్టి వచ్చింది, మా జనవరిలో 120,000 కోట్లు వచ్చింది, మరి ఎక్కడి నుంచి వస్తుంది? స్లోగా ఈ నల్లధనం అనే పేర్ల లెక్క తగ్గుతుంది, వైట్లోకి వచ్చేస్తుంది నిదానంగా. మరి ఇలాంటి స్టెప్స్ తీసుకోబట్టే కదా వాళ్ళు జరుగుతుంది. అలా ఆదాయం పెరిగే కొద్దీ జెన్యున్ ట్యాక్స్ పేయర్ కి లాభం జరుగుతుంది, రేపు ట్యాక్స్లు తగ్గి వస్తుంది. కాబట్టి ఈ అవినీతి అది ఈ నల్లధనాన్ని మనం కంట్రోల్ చేస్తున్నాం, చేస్తానో చేయట్లేదు అనేది లేదు, గతంలో ప్రోత్సహించారు, ఇప్పుడు దాన్ని నిదానంగా ఒక్కసారి అది మహమ్మారి ఒక్కసారి కంట్రోల్ అయ్యేది కాదు, కానీ ఎఫర్ట్స్ ఆర్ క్లియర్గా ఉన్నాయి.
అది ప్రపంచం అంతా కూడా గుర్తిస్తుంది. ఒక ప్రతిపక్షాలు సరిగా గుర్తించలేకపోవచ్చు. ఓకే ఓకే రైట్ లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు ఓకే ఇప్పుడు ప్రస్తావన వచ్చింది కాబట్టి సందర్భం కాకపోయినా డిమాంటేషన్లో ఈరోజు దేశంలో ఉన్న నల్లధనాన్ని అన్నింటినీ కూడా ఏ బ్యాంకుల్లో ఉన్నా స్విచ్ బ్యాంకుల్లో ఉన్నా వెనక్కి తీసుకొస్తాము. ఈరోజు భారతదేశం అంతా నల్లధనం అంతా ఇక్కడికి వచ్చిందంటే అసలు ప్రపంచ దేశాల్లో మనకంటే గొప్ప దేశం లేదు అని చెప్పి ఆనాడు ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పిన వ్యాఖ్యలు, ఆ తర్వాత జరిగిన అంశాలని ఏ రకంగా చూడాల్సిందండి? నల్లధనం పూర్తిగా ఈరోజు ఎక్కడా లేదు, నెమ్మది నెమ్మదిగా అది అలాగా పేజ్ వైజ్ వస్తున్నది అని చెప్పి మాట్లాడే పరిస్థితి ఉందా పరిస్థితి? మీరు ఇంతకుముందు మన తులసిరెడ్డి గారు ఆన్సర్ చేసిన ప్రశ్నను చూస్తే యాక్చువల్ గా మీరు 2017-18 లాస్ట్ క్వార్టర్ నుంచి అక్కడ నుంచి మొదలు పెడితే గత 8 క్వార్టర్ లో కూడా మన గ్రోత్ అన్నది 3.1% ఉండిపోయింది. కాబట్టి 8 quarters నుంచి ఇది కంటిన్యూస్ గా గ్రోత్ ఎఫెక్ట్ అవడం వల్ల, తర్వాత కరోనా రావడం దాంట్లో 23.9, తర్వాత 7.7, ఇవన్నీ కూడా మనకు తగ్గుతూ వచ్చాయి. కాబట్టి అదొక ప్రధానమైన విషయం. కాబట్టి మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే ఈ గ్రోత్ రేట్ అన్నది తగ్గడానికి ప్రధానమైన కారణాలు ఏంటి అన్నది. మొదట మీరు అన్నట్టు డిమానిటైజేషన్, తర్వాత జిఎస్టీ అన్నది కొంత సమయం పట్టింది దాన్ని యాక్చువల్ గా సిస్టమ్ లోకి తీసుకురావడానికి, అందులో ఎన్ని కంప్లయన్సెస్ కూడా టైం పట్టింది. ఇందాక రఘునాథ్ బాబు గారు అన్నట్టు ఇప్పుడు అది 120,000 crores జనవరిలో రావడం జరిగింది. అంటే స్లోగా సిస్టమ్ అడ్జస్ట్ అవుతుందని అది ఒక విషయం. తర్వాత ముఖ్యంగా మనకు ప్రధానంగా వచ్చింది ఏంటంటే ఈ బ్యాంక్స్ లో ఉన్న ఎన్పిఎస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, చాలా బ్యాంకుల్లో చాలా మంది అప్పులు చేసేసి బయట దేశాలకు వెళ్ళిపోయిన సంఘటనలు కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్న ఈ అప్పులను, వాటి అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం మళ్ళా స్లోగా మానిటైజ్ చేసుకుంటూ వెళ్ళగలిగితే అదొకటి మనం పూర్చేదానికి ఒక అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఇవి చూసుకోవాల్సిన విషయాలు మనం. కాబట్టి ఓవరాల్ గా పొలిటికల్ పార్టీస్ పక్కన పెట్టేసి మనం యాక్చువల్ గా ఆలోచించాల్సింది ఏంటంటే దేశం యొక్క ఎకానమీని ఏ విధంగా మళ్ళా గాడిలోకి తీసుకురావాలి అన్నది ప్రధానమైన విషయం. కాబట్టి ఎన్పిఎస్ వాటిని రీస్ట్రక్చర్ చేయడానికి రీస్ట్రక్చరింగ్ అసెట్ రీస్ట్రక్చరింగ్ కంపెనీ కూడా ఒకటి, ఈసారి అదే ఇంతకు ముందు కొన్ని మంది అయితే బ్యాడ్ బ్యాంక్ అన్నారు, దాని కాకుండా అసెట్ రికవరీకి ఒకటి. తర్వాత వచ్చేసి ఈ ఇంకొక ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ప్రధానంగా ప్రభుత్వం 2 అంశాల మీద, వాళ్ళ రెవెన్యూ మీద ఆధారపడి ఉంది. ఈసారి ఏమనుకుంటున్నారంటే ట్యాక్స్ రెవెన్యూ 15% పెరుగుతుందని, తర్వాత ఈ డై ఇన్వెస్ట్మెంట్ కానీ డిజ్ఇన్వెస్ట్మెంట్ వల్ల కానీ 175,000 crores వస్తుంది అనుకున్నారు. కానీ యాక్చువల్ గా మీరు లాస్ట్ బడ్జెట్ చూస్తే కూడా వాళ్ళు 210,000 crores డిజ్ఇన్వెస్ట్మెంట్ ద్వారా వస్తుందంటే ఫైనల్ గా వచ్చింది 32,000 crores మాత్రమే. అందువల్ల ఏంటంటే ఈ ఎక్స్ట్రా ప్రొజెక్షన్ చేసిన వాటిని రేపు మనం తీర్చుకోకుంటే మళ్ళా అది డిఫిసిట్ లో, ఫిస్కల్ డిఫిసిట్ లో మళ్ళా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఆలోచించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా అవసరం ఉందని నేను అనుకుంటాను వర్మ గారు. రైట్ జడి గారు, ఫైనల్ గా ఓవరాల్ గా బడ్జెట్ గురించి ఏం చెప్తారు మీరు? యా ఓవరాల్ గా బడ్జెట్ అంటే అదే అన్నానండి, ఇట్స్ అ వెరీ ట్రాన్స్పరెంట్ బడ్జెట్. తర్వాత వచ్చేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఎందుకంటే మనం బేసిక్ గా జనాలకు ఈ హెలికాప్టర్ మనీ గానీ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి, అంటే సాధారణంగా ఎలా ఉంటుందంటే ప్రజలకు చేపలు పంచి పెట్టడం లేకుంటే నేను ఒక ఫిష్ పాండ్ తయారు చేసి అందులో చేపలు పట్టుకోవడానికి అవకాశం ఇస్తాను, ఈ 2 అంశాలు ఉన్నాయి. కాబట్టి నేరుగా చేపలు ఇవ్వడం ఒకటి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న మార్గం ఏంటంటే నేను ఫిష్ పాండ్ తయారు చేస్తాను, మీరంతా వచ్చి మీరు ఫిష్ పట్టుకోండి, మీరు చేపలు పట్టుకోండి అన్నారు. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దానికి ప్రధానంగా మనం ఇవ్వడం, దీన్నే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. కానీ దీంట్లో ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ఇది ఎంత త్వరగా అమల్లోకి వస్తుంది అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ అని, ప్రొసీజర్స్ అని, ఇవన్నీ కూడా చాలా విధానాలు ఉంటాయి. వీటన్నిటినీ కూడా మనం కౌంటర్ చేస్తూ వీలైనంత త్వరగా, మనం వీటిని గాడిలో పెట్టగలిగితే ఎకానమీ మళ్ళా గాడిలోకి వస్తుంది అన్నది మనం నేర్చుకోవాల్సిన విషయం అండి. అది ఓవరాల్ గా ఇట్స్ ఎ పాజిటివ్ బడ్జెట్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓన్లీ థింగ్ ఈస్ పాలసీలు బాగుంటాయి, ఇంప్లిమెంటేషన్ దేశంలో ప్రధానంగా మనం చూడాల్సిన విషయం. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ అన్నది మన దేశంలో జనరల్ గా ఒక ప్రాబ్లం. కాబట్టి దీన్ని కూడా ఈసారి బడ్జెట్ కూడా చక్కగా ఇంప్లిమెంట్ అవుతూ ఫాలో అప్ చేసుకుంటూ చేసుకోగలిగితే మన ఎకానమీ మళ్ళా రీబూట్ అవడానికి చాలా ఆస్కారం ఉందని నేను అనుకుంటాను. ఓకే రైట్ తులసిరెడ్డి గారు, ఓకే ఇక బడ్జెట్ విషయం అలా వస్తే ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలకి సంబంధించి జరుగుతున్న అంశాలని ప్లీజ్, టైం లేదు, క్లుప్తంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? రోజుకి ఒక ఇష్యూ నడుస్తుంది ఇక్కడ. బడ్జెట్ గురించి ఒకటి, అప్పులు ఫుల్ అభివృద్ధి నిల్, కార్పొరేట్లకు సై, సామాన్యునికి నై, అది ఓవరాల్ గా బడ్జెట్ సంబంధించి. ఇంకా ఎన్నికలు
ఇది నాన్ పార్టీ బేస్ ఎన్నికలు కాబట్టి ఎన్నికలు జరుగుతున్నాయి సంతోషము అది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ స్వేచ్ఛగా సజావుగా పారదర్శకంగా జరగాలని కోరుకున్నాం దానికి అటు ఎస్సిసి ఇటు ప్రభుత్వము అందరూ వచ్చేసి సహకరించాలి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేట్టు చూసుకోవాలి ఎన్నికలు జరుగుతున్నాయి సంతోషం 73 రాజ్యాంగ సన్న ప్రకారంగా రాజ్యాంగ ప్రతిపత్తి కలిగింది 243 ఈ ప్రకారం జరగాలి జరుగుతున్నాయి దాన్ని నిర్వహించాల్సిన బాధ్యత 243 కే ప్రకారం ఎస్సిసి ఎస్సికి సహకరించాల్సిన బాధ్యత వచ్చేసి గవర్నర్ది రాష్ట్ర ప్రభుత్వంది సహకరించి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేట్టుగా చూసుకోవాలి రఘునాథ్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీల పంచాయతీల పంచాయతీ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది చాలా దురదృష్టం ఇది ఇవాళ ఎస్సిసికి తర్వాత స్పీకర్ కూడా ఎంటర్ అయ్యారు శాసనసభకి కూడా వాళ్ళ ఇవాళ కోరు అక్కడిదాకా కూడా విస్తరించింది ఇదంతా చాలా దురదృష్టం ఒకప్పుడు సెషన్ చాలా ఎన్నికల సంస్థలు చేశారు ఎన్నికలు అంటే సెషన్ అంటే మర్చిపోలేదంట చేశారు అయితే ఇక్కడ దీన్ని కూడా గట్టిగా చేస్తున్నారు కానీ ఇది దురదృష్టం కొద్దీ ఒక పార్టీ ఆయన ఒక లైన్ తీసుకున్నారు అన్నాడు పాపం ప్రజల్లోకి వచ్చేటట్టుగా ఒక పార్టీ తెలుగుదేశం కూడా గౌరవిస్తుంది ఆ రకంగా ఇది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన ఎక్కడైనా పెద్దల దగ్గర కూర్చుని సెటిల్ చేసుకోవాలి ఇష్యూస్ ఉంటాయి రెండు వ్యవస్థల మధ్య కానీ ఏం చేయాలా ఎవరో పెద్దల దగ్గర కూర్చుని చేసుకోవాలి కానీ ఈ విధంగా ఘర్షణ వాతావరణంలోనే పోతే అది చివరికి ఏమవుతుందంటే మన రాష్ట్రం మీద ప్రభావం పడుతుంది మన రాష్ట్రం అంటే ఇది ఒక లిటిగెంట్ రాష్ట్రం ఇది ఒక ఇక్కడ అందరూ కూడా ఇలాగా ఉంటారు అనేటటువంటి భావం ప్రపంచంలో దేశంలో పడుతుంది ఇది డెఫినెట్ గా ఆలోచించుకోవాలి మీ బీజేపీ జనసేన పొత్తు ఏ రకంగా ఉందండి పంచాయతీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో రంగంలో దిగుతుందనా పంచాయతీ ఎన్నికలు గుర్తు లేకుండా జరుగుతాయి కాబట్టి దీనిలో ఓకే మేము కలిసే ఉంటున్నాం మాలో ఏమి ప్రపంచాలు లేవు అదేంటి కాకపోతే ఈ గుర్తులయ్యి ఉండవు కాబట్టి మనం ఖచ్చితంగా నిజంగా లక్ష్మీనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ లో లోకల్ కాబట్టి రఘునాథ్ బాబు గారు ఏదో చెప్తున్నారు ప్లీజ్ ఇది మనం ఖచ్చితంగా ఏంటి ఎలా ఎవరికైనా అనుమతి అయితే ఏ పరిస్థితి ఓకే కూడా మనం చెప్పలేము సరే పోటీ అంటారా ఇరువురు స్థానిక సంస్థల్లో అంటే ఇలా గుర్తులేని చోట ఏం చేస్తారు ఎన్నికలైనాక ఆ ఎమ్మెల్యేతో దగ్గర ఉంటారు ఎందుకంటే ఏ కొన్ని పనులు ఓకే వీటిని ఏమని జస్టిఫై చేయాలి ఆ ఎమ్మెల్యే ఇదంతా మా పార్టీ వాళ్ళే అంటే మనం అందుకని ఓకే మా మధ్య బంధం బాగానే ఉంది గ్యారంటీగా పోటీ చేస్తాం కానీ ఇక్కడ పార్టీల్ని పెద్ద ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు అని చెప్తాను రైట్ లక్ష్మీనారాయణ గారు ఆంధ్రప్రదేశ్లో లోకల్ వార్ మీద ఏమన్నా చెప్తారా యా లోకల్ ఎన్నికలు జరుగుతున్నాయని 4 ఫేజుల్లో జరగాల్సిన విషయాలు రోజు అనేక విషయాలు కొత్త కొత్త విషయాలు ప్రజలు కూడా రాజ్యాంగాన్ని తర్వాత ఎలక్షన్ కమిషన్ గురించి చదవడం కూడా మొదలు పెట్టారు ఆ స్థాయికి మనం ఇట్ ఇస్ ఇంక్రీజింగ్ నాలెడ్జ్ ఆఫ్ పీపుల్ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ కానీ ఏంటంటే పని చేస్తున్నప్పుడు ఎప్పుడైనా దాన్ని ఎదుర్కొనేదానికి చాలా అందరూ ప్రయత్నిస్తుంటారు శేషన్ గారు ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నప్పుడు కూడా ఎన్నో విధాలుగా ఆయన అడ్డుకోవడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి యాక్చువల్ గా సింగిల్ మెంబర్ ఉన్న ఎలక్షన్ కమిషన్ ని మల్టీ మెంబర్ గా కూడా చేయడం జరిగింది అంటే మెజారిటీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు పక్కన పెట్టడానికి కూడా ఒక సమయంలో చేయడం జరిగింది యాక్చువల్ గా ఏంటంటే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ తర్వాత ఒక కాన్స్టిట్యూషన్ ద్వారా ఇవన్న ఎలక్షన్స్ ఇవన్నీ కూడా సక్రమంగా జరగాలి తర్వాత ఏంటంటే అనవసరంగా ఈ ఆంధ్రప్రదేశ్ అన్నది చర్చనీయాంశం కాకూడదు మొత్తం దేశంలో కూడా ఏం జరుగుతోంది ఇక్కడ అని ప్రతి ఒక్కరూ బయట వాళ్ళు కూడా నన్ను ప్రశ్నిస్తారు మా ఫ్రెండ్స్ వీళ్ళు కూడా అడుగుతుంటారు ఏం జరుగుతోంది ఏంటి అని అందువల్ల ఏంటంటే వన్స్ వీ హావ్ డిసైడెడ్ టు హోల్డ్ ది ఎలక్షన్స్ వన్స్ సుప్రీం కోర్టు చెప్పిన తర్వాత ఎలక్షన్స్ పెట్టమని ఇంకా ప్రొసీజర్స్ వీటి మీద వెళ్ళడం చాలా అవసరం కాబట్టి దీన్ని అనవసరంగా వీటిను కాంప్లికేట్ చేయకుండా ఎలక్షన్స్ శాంతియుతంగా ఎలా జరుగుతాయి తర్వాత ముఖ్యంగా ఏకగ్రీవాల గురించి కూడా ఒక చర్చ చాలా ఎక్కువగా జరుగుతుంది ఏకగ్రీవాలు అన్నవి ఇప్పుడు కొత్త విషయం కాదు పాత విషయం కానీ ఇందులో బలవంతపు ఏకగ్రీవాలు ఎప్పుడూ జరగకూడదు అందరూ సమ్మతితోనే ఏకగ్రీవాలు జరగాలన్నది మనం అనుకుంటున్నాం ఎందుకంటే గ్రామాలలో విభేదాలు అన్నవి చాలా సంవత్సరాలు అవి కొనసాగుతాయి పట్టణాల్లో అంత ప్రభావం ఉండదు దీని మీద అందువల్ల ఏంటంటే
రేపు ఎలక్షన్ గ్రామాల్లో జరిగిన తర్వాత విభేదాలు అలా చర్చించుకుంటూ వాళ్ళ మధ్యలో గొడవలు తర్వాత ఇవి హత్యల వరకు కూడా వెళ్లే పద్ధతిని మనం చూసాం. కాబట్టి ఇది కాకుండా గ్రామం అంతా మేము ఒకరుగా మేము ఒకరిని ఎన్నుకుంటాము వార్డు మెంబర్స్ ని సర్పంచ్ని అంటే దాన్ని ఎంకరేజ్ చేయాలి, కానీ అట్ ది సేమ్ టైం అది బలవంతంగా చేయకూడదు. ఎందుకంటే బలవంతంగా ఏకగ్రీవాలు చేయిస్తే ఎలక్షన్ లో జరిగే వైషమ్యాల కన్నా ఎలక్షన్ ఏకగ్రీవాల వల్ల తర్వాత వచ్చే పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చూసుకుంటూ మనం మంచి వాతావరణంలో ఒక కాంపిటేటివ్ దీంట్లో గనక మనం చేసుకోగలిగితే ఎలక్షన్స్ ఇటువంటి మన గ్రామాలు బాగుపడతాయన్నది నేను అనుకుంటానండి. కాబట్టి అనవసరమైన విషయాల కన్నా యాక్చువల్ గా కన్స్ట్రక్టివ్ విషయాల మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం అన్నది మనం అందరూ ఆలోచించాల్సిన విషయం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వివి లక్ష్మీనారాయణ గారు, చర్చలో పాల్గొనందుకు థ్యాంక్ యూ, తులసిరెడ్డి గారు థ్యాంక్ యూ, రఘునాథ్ బాబు గారు థ్యాంక్ యూ, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బిగ్ డిస్కషన్. తెలుగు రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మొండి చెయ్యి చూపించిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి చూస్తున్నాం. మరోవైపు పంచాయతీ ఎన్నికలకి సంబంధించి ఏకగ్రీవాలు విద్వేషాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని చెప్పి సర్వత్రా ఆశిస్తున్నారు. స్టే ట్యూన్డ్.